Hello friends, good morning. Welcome back to our channel. So ee roju manam chaala ante chaala tasty ga unde manchi recipe chuddam. Ade gongora chenagapappu curry. So manchi non veg kick untundandi ee recipe lo. So definitely ga andru try chesi ela vachindo comment section lo naaku share cheyandi. So let's go into recipe. దీనికోసం మనం గోంగూర ఇలా బాగా ఒలుచుకొని కడిగి పెట్టుకోవాలి. రెండు పచ్చిమిరపకాయలు, రెండు టమాటోలు ఇలా ఇంత ఇంత క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. అండ్ రెండు ఉల్లిపాయలు, కరివేపాకు అండ్ శనగపప్పు ఇలా 1 అవర్ నానబెట్టి పెట్టుకున్నాను. సో 1 కప్ శనగపప్పు అండ్ కరివేపాకు. సో దీనికోసం మనం ముందుగా ఒక తపాలా తీసుకొని అందులోని గోంగూర ఏదైతే మనం శుభ్రం చేసి పెట్టుకున్నామో గోంగూర అది మనం వేసేసుకోవాలి. ఇందులో ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమి యాడ్ చేయక్కర్లేదు. అండ్ టమాటోస్, 2 టమాటోస్ క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది మనం యాడ్ చేసేసుకున్నాం. పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అంతా కాదు, కొంచెం వేసుకుందాం, లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు. అండ్ ఉల్లిపాయలు కూడా కొంచెం, అంటే కొంచెం జస్ట్ ఫర్ ఫ్లేవర్ అన్నమాట. తర్వాత మనం కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకొని మనం మూత పెట్టుకొని బాగా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. సో ఇలా తయారవుతుందన్నమాట పేస్ట్, రుబ్బుకొని పెట్టుకోవాలి. మిక్సీలో మాత్రం వేయొద్దు, జస్ట్ పప్పు గుత్తితో మెదుపుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీనికి మనం మినపప్పు, బద్ద మినపప్పు వేసుకుంటే బాగా రోస్ట్గా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో అవి యాడ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి 1-3, పోపులు అదే ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా వేగనిద్దాం. బాగా చిటిపట్లాడిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఏదైతే మనం సగం పెట్టుకున్నామో అదనమాట. సో అది యాడ్ చేసుకొని బాగా రోస్ట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. సో దీనికి పచ్చివాసన పోయినంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సో టేస్ట్ని తగ్గట్టుగా మీరు కూడా వేసుకోండి. అండ్ మూత పెట్టి కొంతసేపు మగ్గిన తర్వాత, సో ఇలా చూసారా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయి కదా, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం 1 టీ స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. సో ఇలా ఫ్రెండ్స్ ఇలాగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం శనగపప్పును యాడ్ చేసుకుందాం. సో శనగపప్పు ఆల్రెడీ 1 అవర్ నానబెట్టాం కాబట్టి జస్ట్ డ్రై రోస్ట్ లాగా అలా ఫ్రై చేసేసుకొని మనం కొంతసేపు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత, సో చూసారా ఇలాగ పచ్చివాసన పోయాక మనం కొంచెం వాటర్, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని పప్పు ఉడకడానికి వేసుకొని మనం ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని కూడా బాగా బాయిల్ అవనిద్దాం. చూసారా శనగపప్పు బాగా ఉడికిపోయింది, మరీ మ్యాష్ అయిపోయేలా కాదండి, ఒక 90% ఉడికినంత వరకు కూడా ఉంచితే చాలా బాగుంటుంది, మనకి తిన్నప్పుడు తగులుతూ ఉంటాయన్నమాట. అండ్ ఇప్పుడు మనం గోంగూరని ఏదైతే మనం రుబ్బి పెట్టుకున్నామో ఆ గోంగూరని యాడ్ చేసేసుకొని సో బాగా కలిపేసుకోవాలి. సో బాగా కలుపుకున్న తర్వాత కొంచెం, అంటే కొంచెం వాటర్, ఒక 1/2 టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసేసుకొని జస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసుకున్నాం కదా, ఇన్ కేస్ సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో మనం చెక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం, అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. సో మూత పెట్టి 1-5 మినిట్స్ మగ్గనిద్దాం కర్రీ. సో అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీ అందరికీ ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మీరందరూ ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.